రెడ్టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి. నమస్తే, ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. మంగళగిరిలో ఈ నెల 5న చంద్రబాబు నాయుడు బీసీ డిక్లరేషన్ చేస్తామని చెప్పేసి ప్రకటించారు. అయితే దీని వల్ల బీసీ వాళ్ళకే ఉపయోగం అని తెలుస్తుంది, దీని గురించి మీరేం చెప్తారు? బీసీ డిక్లరేషన్ అనేది ప్రతి పార్టీ కూడా నిర్ణయం తీసుకుంటుంది, కానీ ఎంత పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా అమలు చేయట్లేదు. అమలు చేయట్లేదు ఇన్ ద సెన్స్ దాని యొక్క ఫలాలు బీసీలకి రీచ్ అవ్వట్లేదు అనేది ఒక అభియోగం. అంటే ఎలా ఉందంటమ్మా, బీసీ డిక్లరేషన్ అనే కాన్సెప్ట్ ఎందుకు దారి మీదకి వచ్చిందంటే, అగ్రవర్ణాలు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వాళ్ళ పదవులు వాళ్ళు చదువుకున్న చదువులకి వాళ్ళ అదే ఉద్యోగాలు వెలగబెట్టారు, బాగానే ఉంది. కింద స్థాయి వాళ్ళు అంబేద్కర్ గారు రాజ్యాంగం తర్వాత 1947 స్వాతంత్రం వచ్చి 1950 రిపబ్లిక్ ఇండియా అయిన తర్వాత నిమ్న వర్గాల వారు ఈ అంబేద్కర్ గారు నినాదం ఎక్కువగా ముందు 10 ఏళ్ళు పెట్టండి రిజర్వేషన్ అనే టాపిక్ రావడం అది అలాగ కంటిన్యూ అయిపోతుండడం నిమ్న వర్గాల వారు కూడా పెట్టారు. పెద్ద అగ్రవర్ణాలు నిమ్న వర్గాలు, మరి వాట్ అబౌట్ మిడిల్ ఆఫ్ ది సొసైటీ కమ్యూనిటీలో కదా? అంటే ఇప్పుడు జనరల్గా మీరు అబ్జర్వ్ చేయండి, ఇంట్లో ఒక ముగ్గురు కొడుకులు ఉన్నారనుకోండి, పెద్ద పనులన్నీ కూడా పెద్దవాడు చూసుకుంటాడు, పెద్ద తరంగా ఎవరికైనా ఆహ్వానించడం, రెండమ్మ చూపించడం, లావాదేవీలు మాట్లాడడం, చిన్న చిన్న పనులన్నీ చిన్నవాడు చేస్తుంటాడు, మధ్యలో ఉంటాడు వాడికి అంటే పెద్ద పనులకి పురమాయించరు, వీడి చిన్న పనులు వీడికి అప్పచెప్పరు, వీడు వద్దులేరా చిన్నోడు చేస్తాడు, ఏ వద్దులే అన్నయ్య చూసుకుంటాడు, వీడి అంటే పండు కాదు కాయ కాదు అన్నట్టు ఉంటాడు అనమాట. అంటే జనరల్గా చెప్తారు అట్లా. సో ఇక్కడ బీసీ పరిస్థితి అలా అయిపోయింది. ఒక పైగా బీసీలో ఎక్కువ వర్ణాలు ఉన్నాయి, చాలా వర్ణాలు ఉన్నాయి, పేరుకి బీసీలమే. ఇప్పుడు మీరు నియోజకవర్గాల వారీగా కూడా రిజర్వేషన్ చూస్తే జనరల్ నియోజకవర్గము ఎస్సీ కోటా నియోజకవర్గం ఎస్టీ కోటాలో ఉన్న నియోజకవర్గం అనే చెప్తుంటారు. బీసీ కోటాలో నియోజకవర్గం ఎక్కడైనా ఉందా? లేదు. ఆ జనరల్లోకి వచ్చేసరికి అగ్రవర్ణాలు బీసీలు అందరూ వస్తారు, బట్ ఎస్సీ ఎస్టీ కోటాలో ఉన్న నియోజకవర్గాలు మాత్రం ఆ వాళ్ళనే అభ్యర్థులుగా పెడతారు. మరి బీసీకి ఎక్కడ మిగతా పెద్ద పెద్ద అగ్రవర్ణాలు ఇప్పుడు పక్క రాష్ట్రం తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా ఇక్కడ దొరలు రాజ్యం వెళ్ళింది అని అంటారు, అక్కడ రెడ్డి సామాజిక వర్గం వెళ్తుంది అని అంటారు, మరోవైపు వేరే పెద్ద కమ్యూనిటీ వెలగబెడుతుంది అని అంటారు, నార్త్ సైడ్ అంతా కూడా బ్రాహ్మణ్ సంబంధించింది ఎక్కువగా ఉంటుంది అని అంటారు. మరి ఏ బీసీకి ఎక్కడ న్యాయం ఉంటుంది? అందుకే ప్రతి పార్టీ కూడా బీసీ డిక్లరేషన్ అనే ఒక నినాదం తీసుకోవద్దు. అయితే 2014లో బీసీ డిక్లరేషన్ సంబంధించి చంద్రబాబు గారు ఒక క్లారిటీతో ఉన్నారు. ఎట్లా అంటే, పర్టికులర్గా బీసీ డిక్లరేషన్ ని ఇన్ని వర్గాలుగా విభజించి ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క కార్పొరేషన్ పెట్టి ఆ కార్పొరేషన్కి ఒక నామినేటెడ్ పోస్టుగా చైర్మన్ ఒకటి నియమించి ఆ సామాజిక వర్గం చెందిన వ్యక్తిని, అందులో బాగా పరుగుబడి ఉన్న వ్యక్తిని, బాగా నేమ్ ఫేమ్ ఉన్నవాడిని, పార్టీకి విధేయుడిగా ఉండేవాడిని ఆ నామినేటెడ్ పోస్ట్కి పెట్టి దాని పరివేక్షణ మళ్ళీ ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీస్కి అప్పచెప్పి ఇట్లాగా ఆయన కొంత ప్లాన్ అయితే చేశారు. ఈవెన్ బ్రాహ్మిన్స్ లాంటి అగ్రవర్ణాల వాళ్ళకి కూడా ఒక రకమైన కార్పొరేషన్ ని ఓపెన్ చేయించారు చంద్రబాబు నాయుడు. ఆయన ముందు అందుకంటారు జనరల్గా ఆయన అంటే మన నేను వ్యక్తిగతంగా ఆయన అభిమాని కాదు, లేదంటే ఆయన ద్వేషిని కాదు, బట్ ఆయన థింకింగ్ ఆయన విజనరీలో అరే భలే ఉందిరే అనిపిస్తుంది. ఇప్పుడు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఈ ఎలక్ట్రికల్ సంబంధించి ఎలక్ట్రిసిటీ సంబంధించి డిస్కమ్లు కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఆయన. అబ్జర్వ్ చేస్తే అంటే ప్రతిదానికి కూడా సింప్లిఫై సొల్యూషన్ ఏంటి, ఇంకెన్నాళ్ళు ఎట్లాగా ఈ కాశ్మీర్ సమస్యలుగా కొట్టుకుంటారు అన్నట్టు కాకుండా ప్రతిదీ సింప్లిఫై చేస్తాడు ఆయన. సో అట్లాగా ఈ బీసీ డిక్లరేషన్ కూడా కొంత అక్కడ కార్పొరేషన్ పెట్టి అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారుగా, ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ క్యాస్ట్ అని అంటారు వాళ్ళకి, అటువంటి వాళ్ళకు కూడా ఒక రకమైన కార్పొరేషన్ పెట్టి లబ్ధి చేకూరేలాగా సేమ్ పథకాలని, పథకాల పేర్లు మార్చుతారు తప్ప పథకాలను ఇంప్లిమెంట్ అయ్యేలాగా వాళ్ళకు ఒక రకమైన స్కాలర్షిప్ అందేలాగా కూడా ఆయన ప్లాన్ చేశారు. 2014లో అది చాలా వరకు వర్కౌట్ అయింది, బట్ ఎక్కడ కూడా వాళ్ళ దాని గురించి ఎందుకు పబ్లిసిటీ చేసుకోలే ప్రభుత్వం. ఎంతసేపు మిగతా పథకాలు పబ్లిసిటీ చేశారు, కానీ ఈ కాన్సెప్ట్ మాత్రం నేను ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన కలిసినప్పుడు నాకు ఆయన చెప్పారు. అఫ్కోర్స్ ఆయన ఒక బ్రాహ్మణ్ కార్పొరేషన్ సంబంధించిన వ్యక్తి అనుకోండి, మరి మంచిదే కదా, ఆ పథకాలు పెట్టడం వల్ల పేదగా అదే వర్ణంలో ఉండే వాళ్ళు పేదవాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకి లబ్ధి చేకూరింది కదా అలా చేయడం వల్ల అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కొన్ని మంచి ఉంటాయండి, రెవల్యూషనరీ థాట్స్ ఉంటాయి, ఆయన అలా చేశారండి.
సో దాన్ని ఎప్పుడైతే హైలైట్ చేసుకోలేదో ఇప్పుడు రేపు మీరు అన్నట్టు 5వ తేదీన జరగబోయే ఆ సభ దానికి నాంది పలకారం చూస్తున్నారు. ఆల్రెడీ కొన్ని చేశారు, దాన్ని ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఇంకాస్త ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంప్లిమెంట్ చేసి ఏంటి, ఎస్పెషల్లీ మహిళలకి బీసీ డిక్లరేషన్ ఈ రెండింటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని చూస్తుంది ప్రభుత్వం, ఐ మీన్ టీడీపీ ప్రభుత్వం. నెక్స్ట్ గ్రౌండ్ రాగానే ఆడవాళ్ళకి ఎటువంటి పెట్టాలి పథకాలు, ఇట్లా అరే అనవసరంగా వేస్ట్ రా ఉచితాలు ఇచ్చారనే కాన్సెప్ట్ ఉండకూడదు, బట్ లబ్ధి చేకూరాలి. ఎందుకు మహిళలకి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారంటే, ఒక ఇంటికి ఒక మహిళ అనేది స్ట్రాంగ్ గా ఉంటే, ఆమె ఒక విజనరీతో కానీ తన కుటుంబం కోసం పాటు పడితే అంటే కుటుంబమే బాగుపడుతుంది. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, మగవాడు ఎంత తెలివిగా ఉన్నా ఎంత సంపాదించినా ఇంటి ఆడది కానీ కాస్త చాకచక్యంతో లౌక్యంతో నడుచుకుని చేసిందంటే పిల్లల భవిత శుభ్రంగా ఉంటుంది, ఇల్లు కూడా చక్కబడుతుంది. ఎందుకంటే పరివేక్షణగా ఎక్కువగా తల్లి సంరక్షణ పెరుగుతారు పిల్లలు కొంత సర్టెన్ ఏజ్ వచ్చే వరకు కూడా. తల్లి ఇప్పుడు పిల్లలకు కూడా తల్లితో ఉన్నంత చదువు తండ్రితో ఉండదు. ఇప్పుడు తెలంగాణలో అనుకోండి తల్లికి తండ్రికి అమ్మా నాన్న నువ్వే అంటారు, బట్ అక్కడ ఆంధ్రా కల్చర్లో ఎలా ఉంటుంది తెలుసా, అమ్మకి నువ్వు చనువు ఉంటారు, నాన్నకు మాత్రం నాన్నగారు మీరు అనే ఉంటుంది. ఆ మీరు అన్నప్పుడు కొంచెం చిన్న గ్యాప్ ఉంటుంది, ఒక రకమైన భయం ఉంటుంది, అయ్యో తండ్రి ఫాదరు ఇంటికి పెద్దవాడు. సో అలాంటి సందర్భంలో కూడా తల్లికి ఎక్కువ చనువు అవుతారు. ఆ తల్లి తెలివైన అంటే వాళ్ళు చక్కగా మంచి మార్గంలో పెడుతుంది కూడా, ఏ తల్లి కూడా పిల్లలు పాడైపోవడం కోరుకోదుగా. సో అందుకు అటువంటి మహిళలకి ప్రాధాన్యత ఇచ్చేలాగా నెక్స్ట్ బీసీ డిక్లరేషన్ లాంటివి తెర మీద తీసుకొచ్చి ఎంత ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేయాలనే కాన్సెప్ట్ లో రేపు 5వ తేదీన చంద్రబాబు నాయుడు గారు డిక్లేర్ చేయబోతున్నారు. ఇది కూడా విత్ ద సపోర్ట్ ఆఫ్ ఆయన విజనరీ ఉంది, బట్ ఒక వీళ్ళు ఒక 30 పాయింట్లు చెప్తే టీడీపీ తరఫున, జనసేన వాళ్ళు కూడా ఒక 10 పాయింట్లు చెప్తున్నారు, 30-10 కూడా యాడ్ చేసి 40 పాయింట్లుగా ప్రతిదీ కూడా డిక్లేర్ చేస్తున్నారు. ఇప్పుడు పథకాలు కూడా చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు సమన్వయ కమిటీలు ఏర్పడ్డాయి. సమన్వయ కమిటీలు ఏర్పడినప్పుడు కూడా ఎలా ఉందంటే మాక్సిమం పథకాలన్నీ తీసుకున్నారు, 22 పథకాలు టీడీపీ, దానికి ఒక 6-7 జనసేనవి అప్పటికి ఇంకా డిక్లేర్ చేయలేదు గవర్నమెంట్కి సంబంధించి. అంటే సఖ్యతతో ఎంతవరకు వెళ్తారు, ఎన్ని స్థానాలు ఇస్తారు అనేది, వాళ్ళ ఎజెండా ఎట్లా ఉండబోతుంది. సో ప్రతిది కూడా ఇప్పుడు రేపు డిక్లరేషన్ సభలో కూడా జనసేన సంబంధించి పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయాలు, జనసేన కార్యకర్తల అభిప్రాయాలు కూడా సేకరించి పెట్టబోతున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఆయన ఇంతకుముందు న్యాయశాఖ పంపించారు, టీడీపీ హయాంలో పనిచేశారు ఆయన, కొల్లు రవీంద్ర గారు మాజీ మంత్రి, ఆయన ఏబిఏలో సో క్వాలిఫైడ్ ఆయన. సో లా గురించి క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళకి అటువంటి శాఖ ఇచ్చినప్పుడు మరికొద్దిగా ఇట్లాంటివి కూడా యాక్ట్స్ షెడ్యూల్డ్ రాజ్యాంగ సవరణలు ఇవన్నిటి మీద గ్రిప్ ఉన్నప్పుడు ఎట్లా చేస్తే బాగుంటుంది, సిస్టమేటిక్ గా ప్రాపర్ వేలో ఎలా వెళ్ళాలి అనే దాని మీద కూడా ఆయన దగ్గర దగ్గర కొన్ని వేల మందిని కలిసి ఎట్లా చేస్తే బాగుంటుంది కూడా ఒక సమీక్షలు మీటింగ్స్ ఒక దగ్గర దగ్గర ఒక 70 మీటింగ్స్ ఒక పెట్టాడట ఆయన ఇక్కడికి ఈ బీసీ డిక్లరేషన్ సంబంధించి ఎట్లా అయితే బాగుంటుంది ఎవరికి నొప్పించకుండా. ఇప్పుడు ఆ బీసీ డిక్లరేషన్ కూడా ఒక కమ్యూనిటీకి ఎలా చేసి, అరే ఆ కమ్యూనిటీలో అది పెట్టారు మనకు కూడా పెడితే బాగుంది కదా, మనకి తీసేసి అది పెట్టుంటే బాగుండేది కదా, ఎట్లా ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారు, హాఫ్ నాలెడ్జ్ గా ఉంటారు, హాఫ్ నాలెడ్జ్ గా ఉన్నప్పుడు ఏంటంటే వీడికి పూర్తిగా తెలియదు ఎందుకు పెట్టారా అనేది. ఇప్పుడు కొన్ని 100 మంది డిస్కస్ చేసి చేస్తారు కదా, వాళ్ళకి అడగంటే తెలియదు వీళ్ళు తెలియదా మనకి, ఇలా సింపుల్ చేస్తే అయిపోదు కదా ఎంత కష్టపడేది అంటాడు వీడు, ఏదో పిచ్చాపాడిగా మాట్లాడుకుంటూ అంత ఆశావాసి వ్యవహారం కాదు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, చాలా మంది చిన్నపిల్లల వ్యాక్సిన్ విషయంలో ప్రైవేట్ సెక్టర్కి వెళ్తారు, మీరు అర్థం చేశారా, ప్రైవేట్ సెక్టర్కి వెళ్తే పిల్లలకి పుట్టగానే కార్డు ఇస్తారు అమ్మా, 1 మంత్కి ఇది, 3 మంత్స్కి ఇది, 6 మంత్స్కి ఇది, 8 మంత్స్కి ఇది, 1 ఇయర్ బేబీకి ఇది అని ఇస్తారు. ఆ కార్డు తీసుకెళ్ళి మనం ప్రైవేట్ సెక్టర్లో పైసలు ఇచ్చి వేయించుకుంటాం, అదే గవర్నమెంట్ సెక్టర్కి వెళ్తే ఫ్రీ. ఒక అంగన్వాడీ కేంద్రంకి వెళ్ళినా, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా, లేదా లోకల్ గా పిహెచ్లు ఉంటాయి పబ్లిక్ హెల్త్ సెక్టర్ అక్కడికి వెళ్ళినా వాళ్ళు ఫ్రీగా చేస్తారు. దీనికి సంబంధించి నాకు తెలిసిన ఫ్రెండ్ డాక్టర్ ఆయన సజెస్ట్ చేశారు, మీరు ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ కానీ గవర్నమెంట్ సెక్టర్కి వెళ్ళాలి. ఎందుకు గవర్నమెంట్ సెక్టర్కి వెళ్ళాలంటే, డబ్ల్యూహెచ్ఓ నుంచి నేషనల్ వైడ్గా హెల్త్ ఆర్గనైజేషన్ అందరూ కూడా రీసెర్చ్ చేసి ఎంతో పండిపోయిన డాక్టర్లు దాని మీద సర్వే చేసి ఈ వ్యాక్సిన్ తీసుకోండి అని చెప్పి వాళ్ళు గవర్నమెంట్ రిలీజ్ చేస్తారు, అవి పెర్ఫెక్ట్ గా వస్తుంది. అది కదా అసలు పాయింట్. సో అలాగా ఇంతమంది మేధావులు డిక్లరేషన్ డిస్కస్ చేసి అప్పుడు చేయడానికి రెడీగా ఉన్నారు. కొల్లు రవీంద్ర గారు దాని మీద పూర్తిగా స్టడీ చేశారు, స్టడీ చేసిన దాని మీదే ఆల్రెడీ బాబు గారితో కూడా కలిసి డిస్కస్ చేశారట, మళ్ళీ మనం ఒకసారి గతంలో ఏ చేశాము ఇవన్నీ కూడా. సో వీటన్నిటిని పక్కగా ప్రూఫ్స్ తో రేపు బాబు గారు
సభలో డిక్లేర్ చేయబోతున్నారు.